విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. పెటెక్స్ ఇండియా ఆధ్వర్యంలో హైటెక్స్ లో పెట్స్ షో జరుగుతోంది. ఇక్కడ దాదాపు 500 పైగా బ్రీడ్స్ ఉన్నటువంటి డాగ్స్, అలాగే 130 పైగా వెరైటీ క్యాట్స్, ఇంకా 500 అబో ఉన్నటువంటి రకరకాల బర్డ్స్, 2500 వెరైటీస్ ఫిషెస్ ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. చూపర్లను అన్నీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. 3 రోజులు జరిగేటువంటి ఎగ్జిబిషన్లో 100లాది మంది పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చి షోను చూస్తూ ఉన్నారు. ఒకసారి మనం కూడా అవన్నీ చూద్దాం, పదండి. ఏం డాగండి, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, అలాగే ఇది ఎలా అనిపిస్తుంది, అసలు ఇక్కడ హైటెక్స్ లో పెట్టినటువంటి పెటెక్స్ ఎలా అనిపిస్తుంది? పెట్ ఎగ్జిబిషన్ పెటెక్స్ ఎప్పుడు బాగానే ఉంటుంది మేడం. దిస్ నాట్ ద ఫస్ట్ టైం యూఆర్ కమింగ్ హియర్. అంటే యాక్చువల్లీ మా దగ్గర వెరైటీ బ్రీడ్స్ అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని. టిబెటన్ మ్యాస్టిఫ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, బుల్ మ్యాస్టిఫ్, న్యూఫౌండ్లాండ్, బెల్జియం మెల్నైస్లు ఉంటాయి, మళ్ళీ అమెరికన్ అకిత, సమోయాడు. వీఆర్ హ్యావింగ్ ఎ ఫార్మ్ ఎట్ శంషాబాద్, అక్కడ 2 ఏకర్స్లో ఉంటుంది మొత్తం ఫాము. ఆల్మోస్ట్ ఒక 80 డాగ్స్ ఉంటాయి మేడం. మొత్తం మీకు ఎగ్జాటిక్ బ్రీడ్సే ఉంటాయి. ఇప్పుడు ఎన్ని తీసుకొచ్చారు ఇక్కడికి? ఇప్పుడు ఓన్లీ 6 తీసుకొచ్చాను మేడం, జస్ట్ ఫర్ షో అనమాట. ఇవి టిబెటన్ మ్యాస్టిఫ్లు అంటారు. అది కూడా టిబెటన్ మ్యాస్టిఫ్. ఇది ఫీమేల్, అది మేల్. అది సెయింట్ బెర్నార్డ్ అంటారు. న్యూఫౌండ్లాండ్ ఒకటి ఉంది, దట్ వాజ్ ఆల్సో రేర్ బ్రీడ్. న్యూఫౌండ్లాండ్ ఒకటి, టిబెటన్ మ్యాస్టిఫ్లు, చౌచౌలు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకా సమోయాడ్ ఒకటి వస్తుంది, మెల్నైస్ ఒకటి వస్తుంది, మళ్ళీ సెయింట్ బెర్నార్డ్, అమెరికన్ అకిత, ఇంగ్లీష్ మ్యాస్టిఫ్లు అవన్నీ వస్తాయి. ఏం ఫుడ్ పెడతారండి? హార్డ్లీ అరౌండ్ మనం 1 టైం వచ్చేసి డాగ్ ఫుడ్ పెడతాం మేడం. డాగ్ ఫుడ్లో కూడా అన్నీ మిక్స్ పెడతాం, ఒక ఫీడ్ అని కాదు. పెడిగిరీ, డ్రోల్స్, రాయల్ కెనిన్, స్నిఫీ అన్నీ కలిపి పెడతాం. 1 టైం వచ్చేసి బాయిల్డ్ చికెన్, 2 టైమ్స్. రూమ్స్ కూడా ఇటుకి పెద్ద ఉంటాయి అన్నమాట, ఆల్మోస్ట్ 40x40. అన్ని పేర్సే ఉంటాయి మన దగ్గర, ఒకటి 40x40 రూమ్ సైజ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఫ్రీగా ఇవి మన వాటికి కట్టేసి ఉన్న ఫీలింగ్ ఉండకూడదు, వాటికి నీట్గా ఉంటాయి అన్నమాట. ఏమన్నా చేస్తాయి అండి? అంటే ఏమన్నా ఫెరోషియస్గా ఉంటాయి, నార్మల్గా ఉండవు మేడం. మీరు చూస్తున్నారు కదా ఎంత మందులు ఫ్రీగా తిరుగుతున్నాయి అని అంటే ఫ్రెండ్లీగానే ఉంటాయి. సో మాక్సిమం ఏం చెయ్యవు. ఒక ఒక డాగ్కి వచ్చి ఎంత ఖర్చు అవుతుంది అండి పెట్టేదానికి మీకు? అంటే డిపెండ్స్, 1 మంత్కి. 1 మంత్కి వచ్చేసి టిబెటన్ మ్యాస్టిఫ్లకి అయితే మనకి 10-15,000 అవుతుంది. అదే హైయెస్ట్? అంతే మేడం. నార్మల్గా ఎంతతో స్టార్ట్ అవుతుంది మినిమం? మినిమం అంటే మనకి టాయ్ బ్రీడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే హార్డ్లీ అరౌండ్ 3-5,000 లైక్ దాట్. అవునా? అంతే. ఇది కాస్ట్ ఎంత ఉంటుంది ఒక డాగ్ వచ్చి? ఇది మనకి 3 లాక్స్ పడింది మేడం. అది 2.5 పడింది. హైయెస్ట్ అంటే 3 లాక్స్ అండి మీ దగ్గర ఉన్నది? ఇది 3 లాక్స్ మేడం. మీ దగ్గర ఉన్నాయి? మన దగ్గర ఉన్నది ఇది 3 లాక్స్, అదేమో 2.5. ఫామ్ పెట్టి ఏం చేస్తారు అంటే మీరు సరదాగా పెంచుకుంటారా, లేకపోతే ఎవరికన్నా అమ్మడం అట్లాంటివి చేస్తుంటారా? అట్లాగా ప్రొఫెషనల్గా బ్రీడింగ్ చేయాలి అమ్మాలని కాదు, ఇదంతా మనకి ఇంట్రెస్ట్ అనమాట. సో అన్నీ ఆల్ వెరైటీస్, యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసి ఈ అన్ని బ్రీడ్స్ ఒక దగ్గర ఉన్నాయి, సిటీలో ఎవరి దగ్గర లేవు. ఎందుకంటే ఇవన్నీ కొంచెం ఎగ్జాటిక్ బ్రీడ్స్ అనమాట, ఇవన్నీ ఒక దగ్గర ఎప్పుడు ఉండవు. మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్. ఏం డాగ్ అండి, అలాగే పెటెక్స్కి ఇంతకు ముందు వచ్చారా, ఫస్ట్ టైమా? లైక్ 4 ఇయర్స్ బ్యాక్ నేను పెటెక్స్కి వచ్చాను, అప్పుడు ఓన్లీ చూశాను, ఇప్పుడు కుక్కతో వచ్చాను. నేమ్ ఇస్ కుకీ, ఇది బీగల్ బ్రీడ్ అనమాట. సో బీగల్ ఇస్ పెట్ అంటే చాలా కిడ్ ఫ్రెండ్లీ అనమాట. బాగాను ఇదేంటంటే చాలా ఈజీ టు మెయింటైన్. మీరు చూస్తారు కుక్కల్ని, మెయింటెనెన్స్ కష్టం పాపం, బాగానే పెంచుతున్నారు అందరూ. ఇది చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉన్న డాగ్, మోర్ సెన్సిటివ్. అంటే యాక్చువల్లీ ఈ బ్రీడ్ వచ్చి హంటింగ్ కోసం బ్రీడ్ అయిందనమాట. అంటే ఇది హంట్ చేయదు, బర్డ్ హంటర్స్ చేస్తారు కదా, అప్పుడు ఆ కింద పడిపోయిన బుషెస్లో పడిపోయిన బర్డ్స్ని కూడా ఇది లోపలికి వెళ్ళి నోట్తో పట్టుకుని తెస్తుంది అనమాట. సో ఈ బ్రీడ్ని అలా తయారు చేశారు బీగల్ని. ఇది 3 మంత్స్ అండి. 3 మంత్స్ ఈ సైజ్ అవుతుంది, ఇంత ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. డాష్ హండ్ కంటే కొంచెం పెద్దది ఉంటుంది, డాష్ హండ్ కంటే కొంచెం హైట్ ఉంటుంది. అంతే. ఎంత ఉంటుందండి కాస్ట్? 45K నుంచి 70 వరకు, డిపెండ్స్ అపాన్ ద బ్రీడ్ లెవెల్స్, అంటే క్వాలిటీ బ్రీడింగ్ని బట్టి. తింటుంది ఒరిజినల్ వన్ ప్రస్తుతం సెర్లెక్. అంతే.
ప్రస్తుతం సెర్లాక్ అవుతుంది. ఇంకొక 1 మంత్ తర్వాత విల్ స్టార్ట్ ది గ్రెయిన్స్ కూడా తక్కువ 15-20 అంతే పెట్టాలి, అంతకంటే పెట్టకూడదు. బాగా ఆడుకుంటున్నాడు, చాలా ఎక్కువగా ఆడతాడు, కంటిన్యూ ఆడుతూనే ఉంటాడు. అండ్ వాటికి కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నా వీడితోనే ఎక్కువ ఆడుతుంది. ఏమంటే పిల్లలతో ఇంట్రాక్షన్ చాలా ఎక్కువ, చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి, ఎవరిని ముట్టుకునివో, చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి. ఈ షోకి జస్ట్ ఊరికి సరదాగా తీసుకొచ్చారా లేకపోతే ఇప్పుడు డాగ్ షో ఉంది అందులో పార్టిసిపేట్ చేస్తారా? పార్టిసిపేట్ చేద్దామని తీసుకొచ్చాము. విల్ నాట్ నో అంటే ఇది ఇప్పుడు ఎంతసేపు ఉంటుంది అన్నది తెలీదు, అది ఉండడాన్ని బట్టి ఉంటాను, లేదంటే తీసుకువెళ్ళిపోతాను అంతే. నెక్స్ట్ ఇయర్ అంతే, బట్ షోర్లీ విల్ విజిట్ అగైన్. ఏం డాగ్ అండి, ఎంత ఏజ్? ఇది అమెరికన్ అకీతా అండి, 7 మంత్స్ పప్పీ. 7 మంత్స్ అవునండి. ఇది ప్యూర్ వెజ్. అవును, ఇది ప్యూర్ వెజ్. ఇంట్లో అన్ని ఐటమ్స్ తింటుంది, ఇడ్లీ దోశ అన్నీ పెడుతుంది, ఉప్మా దోశ తింటుంది, పప్పన్నం కారమన్నం దోశ తింటుంది. ఏమంటే ఇక్కడ షో పర్పస్ చేయాలని ఫ్రెండ్లీగా పెంచాను. ఇది చాలా వైల్డ్ అంటే ఈవెన్ ట్రైనర్స్ కూడా హ్యాండిల్ చేయాలంటే భయపడతారు, ఆ రేంజ్ వైల్డ్. ఫ్రెండ్లీగా పెంచారా మీరు? కంప్లీట్ ఫ్రెండ్లీగా పెంచాను. ఎవరు చిన్నపిల్లల్ని లేడీస్ని అస్సలు టచ్ కూడా చేయదు, అంతవరకు హ్యాపీ. ఓకే, ఎలా ఉంది పెటెక్స్? పెటెక్స్ బాగుందండి, బాగుంటుంది. పెటెక్స్ ఎప్పటికీ బాగానే ఉంటుంది. సో డాగ్ షోలో మీ డాగ్ కూడా పార్టిసిపేట్ చేయబోతుందా? యా 100% ఉంటుంది, పార్టిసిపేషన్ ఉంటుంది. బన్నీ. ఎంత అవుతుందండి ఖర్చు దీనికి నెలకు? ఒక మనిషికి వచ్చిన ఖర్చు వస్తుందండి, ఎక్స్ట్రా ఇంట్లో ఒక మెంబర్ ఎక్స్ట్రా అంతే. ఫెరోషియస్ ఉంటుందా లేకపోతే నార్మల్ ఉంటుంది? ఇప్పుడు అంటే మనం నేర్పించుకునే దాన్ని బట్టి అండి. ఇంట్లో చిన్నపిల్లల్ని కొట్టినట్టు కొట్టి కంట్రోల్లో పెట్టుకుంటే బాగానే ఉంటాయి, మనం అలాగే ఫ్రీగా వదిలేస్తే అది చెప్పినట్టు తినాలంటే కష్టం. మనం చెప్పినట్టు తినేలాగా పెంచుకుంటే చిన్నప్పటి నుండి ఇబ్బంది ఉండదు. ఎంత ఏజ్ ఉంటుంది అండి, ఏజ్ లిమిట్ ఎంత వీటికి? 14 ఇయర్స్ అండి. 14 ఇయర్స్ ఏదైనా అంతే, అది 16 పెరిగిందంటే మన అదృష్టం అనుకోవాలి. ఇంకా అప్పటికి మనం ముసలిలో అయిపోయినప్పుడు మనల్ని చూసుకున్నట్టు దాన్ని చూసుకోవాల్సి వస్తుంది, అదో ప్రాబ్లం ఉంటుంది. పెటెక్స్లో చాలా వెరైటీ బర్డ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెట్టారు, మీరు ఎక్కడుంది అసలు డీటెయిల్డ్గా చెప్పండి. నాది అమ్మూస్ పెట్స్ అండ్ కెనల్స్ అమ్మ, అందరికీ తెలుసు. అంటే తక్రీమన్ మన ఉమ్మడి రాష్ట్రాలలో మనకు కొద్దిగా ఫేమస్గానే ఉన్నాం అమ్మూ పెట్స్ అండ్ కెనల్స్ అని. జనరల్లీ నేను డాగ్ షోస్ చేస్తున్నాయమ్మ, పాస్ట్ 2011 నుంచి నేను డాగ్ షోస్ చేసి 17 ఇండియన్ ఛాంపియన్ కూడా చేశాను అన్నమాట. సో ఆ తర్వాత నాకు బర్డ్స్ అనేది ఒక క్రేజ్ 2015 నుంచి అలవాటైంది, కానీ నేను దాంట్లోగా మునిగిపోయానని చెప్పొచ్చు. చాలా మట్టుకు ఎగ్జాటిక్ బర్డ్స్ ఇవన్నీ నేను బ్రీడ్ కూడా చేస్తున్నాను. యా జనరల్లీ దాదాపు బ్రీడింగ్ కూడా చేస్తారా? నాది ఫార్మ్స్ ఉన్నాయి, నా ఓన్ అమ్మూస్ పెట్స్ అండ్ కెనల్స్ అని నా ఓన్ ఫార్మ్స్ కూడా ఉన్నాయండి. నేను ఓన్ మకావ్స్ కానీ, ఆఫ్రికన్ గ్రేస్ కానీ, కాకటూస్ కానీ ఇవన్నీ నేను బ్రీడ్ చేస్తాను, స్వాన్స్ కానీ ఇవన్నీ నేను బ్రీడ్ చేస్తాను. ఇంకా మన పెట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రిజిస్టర్డ్ పరివేష్తో పాటు ఉన్నాయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి చాలా మట్టుకు ఇప్పుడు అంత కుక్కలంటే ప్రతి ఒక్కరు పెంచుతారు, కానీ ఈ బర్డ్స్ ఎగ్జాటిక్ బర్డ్స్ అంటే చాలా ఒక పాష్ పెట్ హాబీ అని చెప్పొచ్చు. బట్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఆఫ్టర్ లాక్డౌన్ అయితే ఇంకా ఈ ఎగ్జాటిక్ బర్డ్స్ అనేది డిమాండ్ చాలా పెరిగిందండి. యా చాలా పెరిగింది మనకు. మన దగ్గర ఉన్న వాటిల్లో లీస్ట్ కాస్ట్ ఎంత ఉంది, హైయెస్ట్ ఎంత ఉంటుంది? లీస్ట్ కాస్ట్ అంటే మనకు ఒక లవ్ బర్డ్ అని ఉంటుంది, 800 జత ఉంటుంది. అంతపాటు మనకు 8 లక్షలు 10 లక్షల వరకు కూడా పోతే పలుకు అంత ఉంటాయండి. చాలా మట్టుకు సెలబ్రిటీస్ కూడా మనకు సల్మాన్ ఖాన్ తీసుకుంటే, కత్రీనా కైఫ్, మన బాలీవుడ్కైనా మన టాలీవుడ్లో అంటే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మన అనసూయ గారి దగ్గర కూడా బర్డ్స్ వచ్చినాయి, నేనే ఇచ్చానండి అవి. అవునండి, ఆ మేడం దగ్గర కూడా బాధాకరం ఏమంటే కొద్దిగా ఒక బర్డ్ ఎగిరిపోయింది కూడా మేడం అని చెప్పారు నన్ను, చాలా బాధ. కానీ తనకు బర్డ్స్ అంటే చాలా ఇష్టము. అంటే ఫస్ట్ ఏమో అనుకుంది, ఒక చిన్న కాక్టెయిల్ కొన్నది నా దగ్గర, ఫస్ట్ కాక్టెయిల్ కొన్నాక అంటే 5 ఇయర్స్ ముందు అన్నట్టు, మోయిన్ నేను కొద్దిగా టైర్డ్ అయిపోతాను షూటింగ్స్ వల్ల అని చెప్పి, ఆ తర్వాత కాక్టెయిల్ నేను ఒక పెట్ పెట్టుకున్నా మా చూడండి, ఒక డాగ్స్ అయితే ఎవరైనా పెంచుతారు బర్డ్ అంతే. తను ఒక బర్డ్ కాక్టెయిల్ కొన్నాక ఇమీడియట్లీ మీరు నమ్ముతారో నమ్మరు, ఇమీడియట్లీ ఒక 1 వీక్లోనే నా దగ్గర వచ్చేసింది, మోయిన్ గారు నాకు ఒక మంచి పెద్ద బర్డ్ కావాలి, నాకు నిజంగా నేను షూటింగ్ నుంచి వచ్చినాక నా స్ట్రెస్లో ఉన్నాము కూడా ఒక బర్డ్తో నాకు స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుందని చాలా ఎక్సైటింగ్తో నా దగ్గర తీసుకెళ్ళారు. ఆ తర్వాత నా దగ్గర గాలా కాకొట్టు కొన్నారు, ఆ కాక్టెయిల్ బర్డ్ ఉన్న దాని పేరు కొన్నారు, ఆ తర్వాత ఒక మొలుకన్ కాకొట్టు అని, అది కూడా ఎక్స్పెన్సివ్ కాకొట్టు, అది కూడా కొన్నారు మేడం. చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా మీ దగ్గర కొంటారు విన్నాను. కొట్లారమ్మా, పొలిటికల్ అయినా బాలీవుడ్ అయినా అందరూ మంచి ఫ్యామిలీస్. హానెస్ట్లీ చెప్పాలంటే అమ్మా, నా దగ్గర ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలా కొంటారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎలా అంటే ఇవాళ వాళ్ళ డిమాండ్ ఎలా, మేము రిటైర్ అయిపోయాను, మా పిల్లలు యూఎస్లో ఉన్నారు, మాకు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మోయిన్ గారు నాకు ఏదైనా పెట్టి సజెషన్ చేయాలంటే డెఫినెట్లీ వాళ్ళ కుక్కలతో ఉంటాయి, వాళ్ళతో పాటు మనం బర్డ్స్ కూడా చాలా మట్టుకు మనకు వాళ్ళకి ఇచ్చాము. నిజంగా అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను నిజంగా ఏదో సేవ చేస్తున్నానా అని అనిపిస్తుంది. రాత్రి 12 కాల్ కూడా చేస్తారు, మోయిన్ గారు నా చిన్న పప్పి ఏదైనా కానీ మోషన్స్ ఏమైనా ఇమీడియట్లీ
నన్ను ఫోన్ చేస్తాను అన్నట్టు. అంటే ఒక ఫ్యామిలీ లెక్క వాళ్ళు ఎట్లా మీరు నమ్ముతారు, ఒక ఫ్యామిలీ మెంబర్ దానికి పిల్లలతో వాళ్ళు మర్చిపోతారు అన్నట్టు. బర్డ్స్ పెట్స్ అంత అటాచ్మెంట్ ఉంటుంది. ఇంకోటి నేను ఎప్పుడు ఈ బర్డ్స్ ఎందుకు సజెస్ట్ చేస్తానంటే, ఇది వన్ టైం పెట్ ఇవి 50 నుంచి 60 సంవత్సరాలు బతుకుతాయండి. అవును, ఈ ఎగ్జోటిక్ బర్డ్స్ మీరు తీసుకుంటే మకౌస్ కానీ ఆఫ్రికన్ గ్రే కాకటూస్ కానీ ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ 50 to 60 ఇయర్స్ యావరేజ్ బతుకుతాయి అన్నట్టు. చాలా బాగున్నాయి మీ దగ్గర బర్డ్స్ అని, సూపర్బ్. బర్డ్స్ కూడా డాగ్స్ కూడా యాక్చువల్లీ 17 champions. మీరు వచ్చి ఎప్పుడైనా షాప్కి కూడా రండి, బంజారా హిల్స్ 2 నెంబర్ 1 లో. యూ విల్ రియలీ ఎంజాయ్ అమ్మా. అంత కాస్ట్లీ ఫిష్ని మెయింటైన్ చేయాలన్నా ఫుడ్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అన్నీ చాలా కేర్ఫుల్గా ఉండాలేమో కదండి. మన దగ్గర ఇక్కడ సెట్ అవుతుందా, మరి ఎక్కడి నుంచి తెస్తున్నారు అసలు? ఇది వచ్చేసి మనకి ఇండోనేషియా కియానో అని ఒక ఫామ్ ఉందండి, అక్కడ నుండి వస్తుంది. ఇండియన్ వాటర్స్కి హ్యాపీగా ఉంది, సెట్ అయింది, క్వారంటైన్ అయిపోయింది యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్, అందుకే 1 డే డిలే. మన క్లైమాటిక్ కండిషన్స్ మరి తట్టుకోగలుగుతుందా? 100% తట్టుకుంది కూడా. 14 డేస్ అయింది ఇండియాకి వచ్చి, 15th డే తీసుకోవాలి, సో 15th డే ఇవ్వాలి. అంత కాస్ట్లీ ఫిష్, అంత రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఫిష్ మీ ఒక్కరి దగ్గరే ఉందేమో నాకు తెలిసి. ప్రస్తుతానికైతే మన ఒక్కరి దగ్గర ఉంది. ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ ఉన్నాయండి, అంటే పెటెక్స్లో ఎన్ని పెట్టారు మీరు అసలు? పెటెక్స్లో 2500 వెరైటీస్ అట్లా పెట్టామండి, 2400 to 500 అట్లా వెరైటీస్. మా స్టోర్లో కూడా ఇంతే వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ పెటెక్స్లో ఇప్పుడు ఏదైతే తీసారో మీరు, ఇది ఓన్లీ 20% ఆఫ్ ద స్టోర్. స్టోర్లో దీనికి ఇంకా 5 టైమ్స్ ఉంది. 3 ఫ్లోర్స్ బిల్డింగ్ మొత్తం, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం డిజైన్ ట్యాంక్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ అంతా అక్వేరియమ్స్ ఉంటాయి, సెకండ్ ఫ్లోర్ అంతా డాగ్స్, క్యాట్స్, బర్డ్స్, స్నేక్స్ కూడా ఉన్నాయి. అన్నీ స్నేక్స్ కూడా ఉన్నాయి. సూపర్. అసలు ప్రైసెస్లోకి వచ్చేసరికి లోయెస్ట్ ఎంత, హైయెస్ట్ ఎంత ఉంది మీ దగ్గర? ఓకే, లోయెస్ట్ అంటే మా దగ్గర 40-50 రూపీస్ పెయిర్ అట్లా ఉందండి. హైయెస్ట్ అంటే 3.5 lakh, 4 lakh అట్లా ఉంటుంది. అమ్మో, 3.5 lakh ఫిషెస్ ఉంటాయండి, అవి తీసుకెళ్ళి పెంచుకుంటారా? పెంచుకుంటారండి, హ్యాపీగా పెంచుకుంటారు. అమ్మ, వాటిని మెయింటైన్ చేయాలి కదండి, ఎట్లా మరి? మెయింటెనెన్స్ అంటే ఏం లేదండి, అది స్ట్రాంగ్ ఫిష్, దాని లైఫ్ స్పాన్ కూడా బాగుంటుంది, ఇట్లా 25-30 ఇయర్స్ అట్లా ఉంటుంది. దానికి ఇన్సూరెన్స్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, 3.5 lakh అంటది, కానీ చాలా చిన్నగా ఉంది ఇప్పుడైతే. ఇప్పుడు చిన్నగా ఉందండి, ఎంత ఉంటుంది అసలు? అయితే ఎంత పొడవు, లెంత్ ఎంత ఉంటుంది అసలు? లెంత్ వచ్చేసి మనకి 12 ఫీట్ అవుతుంది అండి. 12 ఫీట్ అవుతుంది. దీని స్పెషాలిటీ అంటే మనిషి కంటే ఎక్కువ కదండి 12 ఫీట్ అంటే. మనిషి 6 ఫీటేగా, 12 ఫీట్ అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి 1600 మైల్స్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వస్తుంది అది. అంటే దగ్గరలో ఉన్న బ్రేక్ఫాస్ట్ నచ్చదా ఈ ఫిష్కి? నచ్చవు. ఏంటండి బ్రీడ్ నేమ్ ఏంటి? ప్లాటినం డోరాడో. ఎక్కడ దొరుకుతాయి ఇవి అసలు? అయితే సెంట్రల్ అమెరికా అండి, నార్త్ అమెరికా టు సౌత్ అమెరికా కనెక్టింగ్ ఉంది కదా, అక్కడ ఉంటాయండి. ఇప్పుడు దానికి ఉన్నటువంటి క్లైమేట్ కావచ్చు, లేకపోతే లోపల వాటరు ఆ కండిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు సేమ్ అక్కడ ఎలా ఉంటుందో అలాంటివి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుందేమో. 100% అది చేశాకే పెట్టామండి ఫిష్ని. ఫుడ్ అండి, మరి ఫుడ్? నార్మల్ ఫుడ్ తింటుంది, లైవ్ చిన్న చిన్న ఫిష్ ఉంటాయి కదా అవి తినేస్తుంది. చిన్న ఫిష్లు తినేస్తుందా? అంటే ఇది నాన్ వెజిటేరియన్ అనమాట. మాక్సిమం ఫిషెస్ అన్ని నాన్ వెజిటేరియన్. పక్కా నాన్ వెజిటేరియన్? పక్కా. అంటే కొన్ని నాచు లేకపోతే మొక్కలు అవి కూడా తింటాయి కదా కొన్ని ఫిష్లు? కొన్ని ఫిషెస్ తింటాయి. అవి ఇందాక చూపించాను కదా ఆఫ్రికన్ ఫిష్ అని చెప్పాను, అవి వెజిటేరియన్ ఫిష్. అక్కడ వాటర్లో ఆల్గే ఎక్కువ ఉంటుంది, సో అవి నాచు తింటాయి అన్నట్టు. కానీ వాటి కూడా మీరు చిన్న ఫిషెస్ తినేస్తాయి. ఇదైతే అట్లాంటి ఏం తినదు, ఓన్లీ ఫిష్లే తిన. అవునండి. ఇప్పుడు నా చేతిలో ఒక క్యాట్ ఉంది చూడండి, సింగపూర్ నుంచి వచ్చిందంట. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 35 lakhs. ఎస్, మీరు వింటున్నది నిజమే, 35 lakhs దీని ప్రైస్. జనరల్గా నేను 3 lakhs వరకు చూశాను చాలా పెట్ షాప్స్లో కానీ, బట్ ఇంత కాస్ట్లీ క్యాట్ని అయితే నేను చూడలేదు. 35 lakhs rupees క్యాట్ చూడండి ఎట్లుందో ఒకసారి. గ్రేట్ కదా నిజంగా. అసలు సింగపూర్ నుంచి స్పెషల్గా పెటెక్స్ కోసం తెప్పించినట్లున్నారు. మరి ఎన్ని రోజులు ఉంటుందో, మన క్లైమేట్ కండిషన్స్ నాకు తట్టుకుంటుందో లేదో ఒకసారి అడుగుదాం. ఏమండి, మన క్లైమేట్ వేరే ఉంటుంది, అక్కడ క్లైమేట్ వేరే ఉంటుంది, తట్టుకోగలుగుతుంది? ఆల్రెడీ క్లైమేట్లో మన క్లైమేట్లో అక్లిమేటైజ్ అయిపోయింది, తట్టుకుంది కూడా, హ్యాపీగా ఉంది. ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఫుడ్ అండి, మరి ఫుడ్? నార్మల్ ఫుడ్ అండి, క్యాట్ ఫుడ్ ఇవ్వడం. ఎందుకండి అంత కాస్ట్లీ ఎందుకు దీనికి? అవైలబిలిటీ ఆఫ్ బ్రీడ్ అండి, అవైలబిలిటీ ఆఫ్ బ్రీడ్, దాని యొక్క ఫ్యూచర్, లైఫ్ స్పాన్. అలా ఎంత లైఫ్ స్పాన్ అండి? ఉంటుందండి 32 ఇయర్స్ అట్లా ఉంటుంది. ఏం బ్రీడ్ అసలు ఇది? వెల్ఫ్ క్యాట్ అంటారు. వెల్ఫ్, DWELF, వెల్ఫ్ క్యాట్ అంటారు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఇలాంటివి? వెల్ఫ్ క్యాట్ ఒకటి ఉందండి, బ్యాంబినో క్యాట్ ఒకటి ఉంది, రష్యన్ షార్ట్ హెయిర్ ఒకటి ఉంది. బ్యాంబినో క్యాట్ ఎంత ఉంటుంది? బ్యాంబినో క్యాట్ 35 lakhs. అది కూడా సేమ్ 35 lakhs? 35 lakhs. అది స్కిన్ ఉండదు, ఇప్పుడు దీనికి స్కిన్ ఉంది కదా, దానికి స్కిన్ ఉండదు అసలు. అలా హెయిర్ ఉండదు, ఐ మీన్ టు సే హెయిర్ ఉండదు, స్కిన్ లెస్. హెయిర్ లేకుండా నార్మల్గా అట్లా ప్లెయిన్గా ఉంటుంది.
ఇంకోటి ఏదో క్యాట్ ఉంది, అది ఎంత అండి? అది రష్యన్ షార్ట్ హెయిర్ అండి, అది వచ్చేసి అరౌండ్ 12.5 lakhs అట్లా ఉంటుంది. 12.5 lakhs అండి. బాంబినో క్యాట్ అంట, ఇది కూడా సింగపూర్ నుంచి వచ్చిందే. స్కిన్ చూడండి ఎట్లుందో, పైన అసలు హెయిర్ అంతా ఏం లేకుండా చాలా నార్మల్గా ఉంది. ఐస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. గైగైగైగా అమ్మ పట్టుకుంటే అసలు ఎలా ఉందంటే స్మూత్గా ఉంది, చాలా ఆగట్లేదు చూడండి, వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది. ఓ చాలా పొడవుగా కూడా ఉంది చూడండి, నార్మల్ క్యాట్తో కంపేర్ చేస్తే చాలా లెందీగా ఉంది. ఇవి సేల్ చేస్తారా అండి? సేల్ చేయరా? లేదండి, ఇక్కడ సేల్ లేదు. మనకు సేల్ సేల్ లేదు, జస్ట్ పెట్టుకోవడానికి మాత్రం పర్మిషన్ ఉంది అంతే, పర్మిషన్, సేల్స్కి లేదు. సో కొనుక్కోవడానికి లేదు, జస్ట్ చూడడానికి మాత్రమే ఆప్షన్ ఉంది.